యోగా మనందరి జీవన శైలిలో భాగమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పూర్వీకులు మనకిచ్చిన వారసత్వ సంపద యోగా అని వివరించారు ఆయన. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవంలో పాల్గొన్న ఆయన, మనుషులు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చాలా ముఖ్యమన్నారు. చంద్రబాబు రాష్ట్ర మంత్రులు యోగాసనాలు వేశారు. కావాలంటే అదే మరిగా మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే, మానసికంగా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలంటే యోగా చాలా ముఖ్యం. యోగా ఒక జీవితంలో ఒక భాగం చేసుకోవడం, అది అయిన తర్వాత మీరు ఏ పని చేయాలన్నా నిష్ఠగా చేయడం, క్రమశిక్షణ పాటించడం, ఒక పద్ధతి ప్రకారం చేయడం, విలువలతో కూడిన జీవితాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం. విలువలతో కూడిన జీవితం ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే మనకు ఆనందమే కాకుండా, మనకు అన్ని విధాలా కలిసి రావడం కాకుండా సమాజానికి కూడా అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఈరోజు కొన్ని దేశాలు ఇదే విధంగా డెవలప్ అయినాయి. ఇది ఒక మహాసంకల్పం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి ఈ మహాసంకల్పం ప్రపంచం మొత్తానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సంపదనిస్తుంది, జీవన ప్రజలందరికీ ఒక నూతనమైనటువంటి జీవన సరళిని నేర్పిస్తుందని చెప్పి కూడా న్యూస్ ఆన్లైన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.